అందరక నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎవరిది ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతుంది దానికి బలం చేకూరుస్తూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా తాజాగా నిన్న ఒక కామెంట్ చేశారు విజయవాడ నగర పరిధిలో ఉన్న మూడు సీట్లకు కూడా అభ్యర్థులను ప్రకటించారు అంటే వీళ్ళకి ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పారు అంటే ఇండైరెక్ట్గా అభ్యర్థుల ప్రకటన జరిగినట్టే సో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ ఏమిటంటే ఈ రాష్ట్రంలో మూడు జిల్లాల అభ్యర్థుల్ని ఎంపిక చేసే బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చారని అరవై నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఎంపిక చేసే బాధ్యత వైవి సుబ్బారెడ్డి గారికి ఇచ్చారని మరో రెండు జిల్లాల్లో అభ్యర్థుల్ని ఎంపిక చేసే బాధ్యత మరో ముఖ్య నాయకుడికి ఇచ్చారని ఓవరాల్గా ఈ ముగ్గురు నలుగురు నాయకులు కూడా ఎంపిక చేసే అభ్యర్థుల పనితీరు వాళ్ళ బలాలు బలహీనతలు వావరాలుగా ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చే బాధ్యత చివరి భాస్కర్ రెడ్డి గారికి ఇచ్చారని రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా చివరి భాస్కర్ రెడ్డి గారి టీమును పెట్టుకొని సర్వే చేయించి నాయకుల పనితీరు ఎమ్మెల్యేల పనితీరు టీడీపీ బలాలు బలహీనతలు వైసీపీ బలాలు బలహీనతలు వావరాలు వ్యవహారాలు ప్రజాభిప్రాయాలు వీటన్నింటి మీద కూడా ప్రతీ నెలా కూడా ఆయన ఇటువంటి సర్వేలు చేయించి ఆ రిపోర్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పంపించాలని ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంది అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ ముగ్గురికి బాధ్యత ఇచ్చేంత వెసులుబాటు ఉంటుందా వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు అంత తేలిగ్గా తీసుకుంటారా అభ్యర్థుల ఎంపికను ఇప్పుడు రాష్ట్రంలో నూట యాభై ఒక్క మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు మరో ఐదుగురు వైసీపీలో జాయిన్ అయ్యారు సారీ మరో నలుగురు వైసీపీలో చేరారు అంటే వైసీపీ బలం నూట యాభై ఒక్క నియో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు వాళ్ళలో నలుగురు ఆ పార్టీ మాకు వద్దు అని బయటకు వచ్చేసారు ఉండవల్లి శ్రీదేవి గారు అలాగే ఆనవ రామనారాయణ రెడ్డి గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళ నలుగురిని కూడా పార్టీ కూడా సస్పెండ్ చేసింది సో వైసీపీ బలం నూట యాభై ఒకటి ఈ నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్పు చేస్తాము దాదాపుగా నలభై యాభై నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పనితీరు బాగులేదు సో వాళ్ళని మార్పు చేస్తాము మార్పు చేయాల్సిన అవసరం ఉంది పనితీరు ఆధారంగా అధ్యయనం చేయించి ప్రజాభిప్రాయాలను తీసుకొని కార్యకర్తల నాయకుల అభిప్రాయాలు తీసుకొని వాటికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది అని పదే పదే కూడా వైసీపీ పెద్దలు చెప్తున్నారు మరి అటువంటి దశలో అభ్యర్థుల ఎంపిక కోసం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు ఐపాక్ ముఖ్యంగా ఐపాక్ ప్రశాంత్ కిషోర్ గారి అను ఉంది కదా ఐపాక్ దాన్ని ప్రస్తుతం రిషిరాజ్ రాజ్ సింగ్ గారు నడిపిస్తున్నారు కదా సో ఐపాక్ ప్రతినిధులు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నారు సో వాళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూలు చేసి ఎప్పటికప్పుడు అక్కడ నాయకుల పనితీరు మీద ఒక రిపోర్ట్ సేకరించి ఓవరాల్గా నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు ఎమ్మెల్యే పనితీరు దీని అంతటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిపోర్ట్ ఇస్తారు సో అది చాలాదన్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ప్రతి నెలా వెళ్తాయి రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల పనితీరు వైసీపీ బలాబలాలు టీడీపీ బలాలు బలహీనతలు ఈ ఎవరి ఎఫెక్ట్ ఎంత ఉంది ఏ నెల ఎలా మారింది గ్రాఫ్ ఎటువైపు ఉంది అనేది ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఒక నివేదిక ఇస్తాయి ఈ రెండూ కాకుండా ప్రైవేట్ ఏజెన్సీ ఒకటి ఉంది సో ఇప్పుడు ఈ మూడింటిని కాదని చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కీలక బాధ్యతలు ఇచ్చారు అది వైసీపీలో చర్చనీయాంశంగా మారింది ఎమ్మెల్యేల పనితీరు ఎమ్మెల్యేల పనితీరు మీద నివేదికలు ఎమ్మెల్యేలకు రెడ్ ఆరెంజ్ ఎల్లో అని బటన్లు రెడ్ జోన్లో ఉన్న టిక్కెట్లు టికెట్లు ఇవ్వము అని పార్టీ పెద్దల ద్వారా హెచ్చరికలు చేయడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఇవంతా దీని అంతా కూడా బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నది సర్వే చేయిస్తున్నది రిపోర్ట్ ఇప్పిస్తున్నది అంతా చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సో అంటే వైవి సుబ్బారెడ్డి గారు అరవై నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఎంపిక యాక్చువల్లీ సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆషామాషిగా అభ్యర్థుల ఎంపికను ఈ నాయకుల మీద వదిలిపెట్టే రకమే కాదు ఇంక్లూడింగ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు రావచ్చు లేదా విజయసాయి రెడ్డి గారు రావచ్చు లేదా చివరి భాస్కర్ రెడ్డి గారు అవచ్చు వైబీ సుబ్బారెడ్డి గారు కావచ్చు ఎవరైనా సరే ఒక అభ్యర్థిని పార్టీ పెద్దలకు కనెక్ట్ చేసే వరకు మాత్రమే ఉంటుంది జాగ్రత్తగా వినండి వీళ్ళెవరూ కూడా అభ్యర్థులను ఫైనల్ చేయరు ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు ప్రాబబుల్స్ని ఫైనల్ చేస్తారు ఇదిగో పాతపట్నం ఉంది రెడ్డి శాంతి గారి సిట్టింగ్ ఎమ్మెల్యే మరో మామిడి శ్రీకాంత్ ఇలా టికెట్ ఆశిస్తున్నారు మరో ధర్మాన ఎవరో టికెట్ ఆశిస్తున్నారు వీళ్ళ ముగ్గురు వైసీపీలో టికెట్ ఆశిస్తున్నారు సో వీళ్ళలో ఎవరు ఈ బలం ఇది ఈ పలాన వ్యక్తి బలహీనత ఇది సో వీళ్ళు మనకి అభ్యర్థులు అయితే వీళ్ళని ఎలా మార్చుకోవాలి అనే నివేదిక ఇప్పించడం వరకు మాత్రమే లేదా వీళ్ళ అభిప్రాయం తీసుకోవడం వరకు మాత్రమే వీళ్ళ ముగ్గురు వీళ్ళ నలుగురు పరిమితం అంతే తప్ప వీళ్ళే అభ్యర్థులను ఎంపిక చేస్తారు వీళ్ళే ఫైనల్ చేస్తారు అని అనుకోవడం మాత్రం జరిగే పని కాదు వైసీపీలో అయితే జరిగే పని కాదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా షార్ప్గా చాలా నిష్కర్షగా నిస్సంకోచంగా అభ్యర్థుల్ని ఎవరిని మార్చాలో వాళ్ళని మార్చేస్తారు ఆయనే డెసిషన్ తీసుకుంటారు ఫైనల్ డెసిషన్ ఈ ఎవ్వరి డెసిషన్లో కూడా ఫైనల్ అవవు అలాగే రిజర్వ్ నియోజకవర్గాలు ఇరవై తొమ్మిది ఉంటే అందులో దాదాపుగా ఇరవై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుంది అనేది కూడా ఒక సమాచారం ఇదంతా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గైడెన్స్ ప్రకారం ఆయన ఐడియాలజీ ప్రకారమే జరుగుద్ది థ్యాంక్ యూ